ఎక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. బ్రో సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారు ఇంటెన్షనల్ గా ఈ సిట్ క్రియేట్ చేశారు. స్కిట్ కి సంబంధించి పూర్తి అంటే రైటప్ అంతా తనే చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయండి. అంటే త్రివిక్రమ్ గారి గురించి పర్సనల్ గా మాకు తెలియదు కాబట్టి అలాంటి ఇంటెన్షన్స్ ఉండుంటాయి అతనికి చేసేవారు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటెన్షనల్ గా అవమానించాలి అనుకునే ఇంటెన్షన్ ఎవరికున్నా గానీ అది క్షమించకూడదు. ఓకే, ఎవడైనా సరే ఇప్పుడు జోక్ అనుకో సరదాగా, ఇప్పుడు నాది క్యారికేచర్ చాలాసార్లు వేశారు, నవ్వుకుంటాను నేను కూడా, నన్ను మిమిక్రీ చేస్తుంటారు స్టేజ్ మీద, నన్ను ఎదురు కూర్చోబెట్టి తప్పులే. అలాగే పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, నాగబాబు కానీ, నాలంటూడు కానీ, ఇట్లా వీళ్ళ వాళ్ళంతా విఐపీస్ కదా, వాళ్ళ మీద సరదాగా కామెడీ చేసి ఇస్తే తప్పులే. నువ్వు ఎవరైనా సరే ఈ సినిమా ఆ సినిమా నెంటలా ఎవరైనా సినిమా మాధ్యమాన్ని వాడిని అవమానించడానికి ఈ క్యారెక్టర్ పెట్టరా అంటే తప్పు. అది ఎవడైనా సరే తప్పు. లేదు సరదాగా పెట్టాం అంటే టేక్ ఇట్ ఈజీ, తప్పేం లేదు. నా గురించి ఎవరు ఎవరి గురించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను పెట్టావు, రేపు నిన్ను పెట్టుకుంటా, ఏమో తప్పేముంది అందులో, తప్పేం లేదు. అత ఇప్పుడు అతను ఇప్పుడు మంత్రి అనుకోండి, ఈ మంత్రి దీనివల్ల ఇది ఇక్కడ ఇది పెట్టడం వలన అతను పెయిన్ ఫీల్ అవుతాడు అన్నారనుకోండి, అతనితో చెప్పచ్చు మినిస్టర్ గారు ఒక కిట్ పెట్టుకుంటున్నాం మీది విత్ అవర్ పర్మిషన్ అంటే టేక్ ఇట్ ఈజీ అంటాడు. అంటే అప్పుడే నా మీద ఎందుకే పెడతారు, నేను ఆర్టిస్ట్ని కాదు కదా, నేను కూడా ఆర్టిస్ట్ అయి ఉంటే అప్పుడు నువ్వు పెట్టచ్చు. లేదా కామెడీగా ఉందనుకో అది పెట్టచ్చు. ఏది అక్కడ డ్యాన్స్ చేశాడు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు అందరితో వదిలి అరే వరే మరి కూడా ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో పనిచేశారు కదా, ది బెస్ట్ క్యారెక్టర్ మీకు హార్ట్ టచింగ్ క్యారెక్టర్ ఏది? అది అక్కడే లేదు శ్రావణి, నేను ఎన్ని ఒకేలా చూస్తా. నేనేం చూస్తానంటే పొద్దున వెళ్తా సాయంత్రం వస్తాను. అందరికీ ఏంటంటే మార్నింగ్ 9కి వస్తాను, ఈవినింగ్ 6:30కి వెళ్ళిచేస్తా. ఎప్పుడు వన్ డే కూడా వన్ ఒక 10 నిమిషాలు కూడా లేట్కి వెళ్ళను. ఎప్పుడు వెళ్ళా ఎందుకంటే నా జీవితంలో 35 ఏళ్ళలో టైం అంటే టైంకి వెళ్తా. 9కి వెళ్ళను, చీకట్లో నైట్ షూట్లు చేయను. అట్లా చాలామంది సినిమాలు అడిగారు, బాలకృష్ణ శర్మ చేయనని చెప్పాను, చిరంజీవి గారి సినిమా అడిగారు చేయలేదు. అది చిరంజీవి గారి సినిమా చూడు, అది గుర్రం మీద వెళ్తాడే మన ఈ మధ్య తీశారు సినిమా ఖైదీ, ఖైదీ కాదు గుర్రం, ఈ మధ్య తీశారు ఆచార్య, ఆచార్య కాదు అతను సురేందర్ రెడ్డి డైరెక్టర్. ఓకే, అది అది ఉయ్యాలవాడి నరసింహారెడ్డి. ఓకే ఓకే, అందులో ఒక బ్రిటిషరు తెల్లడి వేషం అడిగారు 12 రోజులు. ఎప్పుడు ఈ టైమింగ్ అన్నాం అంటే నైట్ టైం ఉంటుంది అంటే చేయనని చెప్పి. పెద్ద హీరో అయినా కూడా ఎవరైనా చేయను అంటే 40-50 సినిమాలు మనిషి ఎందుకలా నైట్ టైం ప్రాబ్లం? ఉద్యోగంలాగా ఉండాలి నాకు సినిమా అంటే. నెక్స్ట్ సినిమా సినిమా జీవితం కాదు, సినిమా జీతం కోసం, నా కుటుంబం జీవితం కోసం. ఈ జీతం కోసం డే నైట్ పని చేస్తే ఎప్పుడూ నా పెళ్ళ మెడలతోనే తిరగాలి. ఈ డబ్బులు ఏం చేసుకోవాలి? నైట్ టైము నైటు తెల్లగడ్డ 2 గంటల దాకా ఉంటుంది అన్న షూటింగ్. అలాగే మళ్ళీ పూరి జగన్నాథ్ గారి సినిమా ఉంది, ఇది మన బాలకృష్ణ గారి సినిమా, అది ఏదో ఏదో అది బాలగారి లేటెస్ట్ బాల అయితే తీశాడు ఆయన అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో నైట్ టైం పైసా వసూలు దానికి అది 12 రోజులు అడిగారు. నైట్ మార్నింగ్ తెల్లారి 4 దాకా ఉంటుందండి, బాగుంటుంది క్యారెక్టర్ అంటే నైట్. ఇది ఆయన నాకు ఇష్టమే, ఆయనకు మంచి వేషం ఇచ్చాడు నాకు, ఇది టెంపర్లో కూడా ఆయన డైరెక్ట్గా నేను చేయలేను నైట్ టైం చేయనండి నేను రాను. మళ్ళీ ఓన్ ఫిల్మ్ కూడా కొడుకు సినిమా కూడా అడిగాడు, నేపాలు అటు వెళ్ళాలి అటు రాజస్థాన్ అట్లా డే నైట్ మంచులో అయ్యి నేను చేయలేను సార్ నా వాళ్ళగా సార్, మార్నింగ్ వస్తా 9 to 6, 8:30కి వెళ్తా. సినిమాలే ప్రపంచం, సినిమా లేకపోతే జీవితమే లేదు, పిచ్చి ఇంకా అని అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అన్ని చాలా టిపికల్గా కనిపిస్తాయి. అంటే ఉద్యోగం లాగా ఉండాలి సినిమా అంటే అలా అనుకునే వాళ్ళకి మీ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏం మెసేజ్ ఇస్తారు యంగ్స్టర్స్ కి అవకాశాల కోసం? అది అది వాళ్ళు తెలుసుకోవాలి. నాకేం ఇష్టం అంటే నేను మ్యారేజ్ చేసుకున్నా, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, పగలు షూటింగ్కి వెళ్తాం, నైట్ ఇంకో షూటింగ్కి వెళ్తాం, తెల్లారి గట్ట 4 దాకా వస్తాం, అలిసిపోయి వస్తాం. అప్పుడు
మా ఆవిడ మేలుకొని 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 పన్నెండుకి ఊపుడుకుంటుంది. తెల్లారి తలుపు కొట్టాలి వచ్చి 4 గంటలకి. అప్పుడు ఆమె నిద్ర ఉండదు, అప్పుడు నేను అన్నం తినలేను, ఆమె సరిగా అన్నం తినలేదు. ఆ పిల్లలు ఏమంటే తలుపు కొట్టిన తలుపు కొట్టే ఉంటే నానా నాన్న వచ్చాడని వాళ్ళ నిద్ర లేపిస్తారు. ఇప్పుడు ఎవడైనా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా జీవితం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, ఇవన్నీ పక్కన పెట్టి ఈ డబ్బు కోసమే ఉంటే కుటుంబం కుటుంబం అనిపించుకోదు. నేను ఫస్ట్ సినిమా లేకపోయినా పరులా ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఉన్నావు ఎక్కడే కూర్చొని చూడు. ఏ క్లబ్బు నీ ఎప్పుడు ఏ క్లబ్లో నీకు కనపడను, పబ్బుల్లో కనపడను, మందు తాగను, సిగరెట్ తాగను, పానపారాగేయను, చూడటానికి దొంగల్లా కనపడతా, తాగుమూతుల్లా కనపడతా, నేను తాగను, ఎప్పుడు ఏ క్లబ్బులకి వెళ్ళను. ఇక్కడ కూర్చో ఇక్కడ ఇక్కడ నేను కూర్చున్నానంటే 10 వేలైనా సరే నేను మా ఆవిడ ఎక్కడే కూర్చుంటాను కబుర్లు చెప్పుకుంటా. టైం పాస్ ఏంటి అయితే? నాకు ఇదే నా కుటుంబమే నా టైం పాస్. ఓకే, ఖాళీ సమయాల్లో అంటే కొంతమంది బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది పాత సినిమాలు చూస్తూ ఉంటారు కదా, అలా 24 గంటలు మా ఆవిడ పిల్లలతో టైం పాస్ చేస్తా, టీవీ చూసుకుంటాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఒకరేమో బయట దేశంలో ఉన్నారు, ఇంకోరేమో సినిమాల్లో బిజీ అయిపోయారు అంటున్నారు. సో చెప్పాగా నీకు ఇదే చెప్పాగా, నెలకి 15 రోజులు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రపంచ యాత్ర అనుకున్నాం. తర్వాత ఒక తలాలు కారదాలు తీసుకో, వాటి కాలేజీ కొని పెట్టా, ఈ పక్క ఇల్లు ఈ పక్క వరుస 3 ఉన్నాయే. ఓకే, 3 కొన్నా, ఆ 2 చిన్నోడికి, ఇది పెద్దోడికి. ఓకే, అట ఇది ఉంది కదా డెలైట్, అందులో ఎప్పుడో స్థలం ఉంటే ఇచ్చాం 10 వేలు స్క్వేర్ ఫీట్, నెలకి 5 లక్షలు వస్తాయి రెంట్, అది 10-30 కోట్లు ఉంటుంది. ఆ పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి సర్దేశాం, మా ఆవిడ పేరు 50 కోట్లు పెట్టా ఆయనకి, నన్ను చూసుకుంటుంది కదా ఇక మీ తాయి పిల్లలకి, నాకే గోల లేదు. ఇవేనా ఆస్తులు అన్ని మేము, ఇంకా ఆస్తులు మొత్తం ఉన్నాయి సార్, చెప్పాక 100 కోట్లు పైన ఉంటాయి. ఆస్వాదిస్తూ ఇక ఏ పని లేకుండా బతకగలంత ఆస్తి ఏ ఇప్పుడు ఈ 100 కోట్లు లేకపోయినా నేను చచ్చే వరకు ఎనర్జీగా ఉంటాను, ఏ పని చేయగలను, తీసుకెళ్లి హోటల్లో బిల్ కలెక్టర్ అయిన రాయగలను, సర్వీస్ కూడా చేయగలను. చేశాక నేను చిన్నప్పుడు గుంటూరు ఇప్పుడు ఉంది నాజ్ థియేటర్ గుర్తుందా, గుంటూరులో ఉంటుంది నాజ్ థియేటర్ అంటే సినిమా హాల్, నాజు నాజ్ అప్సరా, అందులో టికింగ్ బుక్ బుక్ మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇప్పుడు అదే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నవ్వుకుంటా, నవ్వుకుంటారా, ఆగి చూసుకుంటా, కారాపి ఆపరా అంద ఆపి చూస్తా ఉంటా, మరి నేను ఉన్నప్పుడు ఇది నేను లాగేవాడిరా, ఇది ఆయన ఓనర్ గారు తోటి నేను వాచ్మెన్ లేకపోతే ఇట్లా లాగేసేవాడిని నేను. అరే ఆ బుకింగ్లో వెళ్ళే ఒకసారి ఈ బుకింగ్లో నేను నెల టికెట్లు చింపాను అని మార్నింగ్ షో ఫస్ట్ షో సెకండ్ షో టికెట్లు అమ్మిన తర్వాత అప్పుడు మా ఊరు వెళ్ళాలి. ఓకే, అప్పుడు లారీకి వెళ్ళేవాడిని ఒక పావల వచ్చేది, వచ్చేది డబ్బులు ఎక్కువ వచ్చాయని, నేను నా ఫ్రెండ్ ఇద్దరు అట్లా చేశాను. అవి ఇప్పుడు నాకు వేరే టమాటాలు కాటాలు వేస్తుంటే కారాపి చూస్తూ ఉంటా, అట నేను కూడా దెబ్బడం కొట్టాను అని. ఇవన్నీ నాకు ఈ అనుభవాలు మిగిల్చినాయి, మంచి అనుభవాలు. అంటే అక్కడ నేను చిన్నప్పటి నుంచే కష్టపడ్డ నేర్చుకోబట్టి ఈ రోజుకి ఇప్పుడు ఏదో ఇప్పుడు మీరు అన్నారవే సినిమా ఇంట్రెస్ట్ లేదు, ఏ రోజు నేను నీ మీతో వట్లేసే అవసరం ఉంది, నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చే సినిమాలు బాగుంటే 4 సినిమాలు నైట్లో నేను చేయనని అడగండి, మీకు కావాలంటే ప్రూఫ్ కూడా ఉందిగా, ఉన్నారు పూరి జనాథ అది అప్పుడు జరిగాడు అట్ట. అంటే నాకు నచ్చని చేయను, నైట్లు తెచ్చినా చేయను, ఎంత డబ్బులు ఇచ్చినా చేయను, పోతే డబ్బు నైట్ కూడా 1 లక్ష రూపాయలు వస్తాయి, నైట్ చేయను నేను, నాకు పగలు పని చేయాలి, పొద్దునే మా ఆవిడే టిఫిన్ పెట్టుద్ది, మా ఆవిడే అన్నం వండి లేకపోతే వంట అమ్మాయి వండి నా క్యారీ చేస్తే సినిమా అక్కడ అన్నం తిన్నాం, ఇంట్లో అన్నమే తీసుకెళ్తుంటా, వచ్చేటప్పుడు మళ్ళీ వేరే గిన్నెలు పెట్టుద్ది, లడ్డు ఒకటి పెట్టుద్ది, సున్నుండ కానీ అరిసెలు కానీ చక్రాలు కానీ అది తింటూ ఇంటికి వస్తా. ఓకే, ఆ కారులో కూర్చొని బెల్ట్ పెట్టుకొని ఇక వెనకైనా వర్క్ అసిస్టెంట్ కూర్చుంటాడు. ఇది 6 తర్వాత ఎవరు చిరంజీవి గారు ఎవరు వచ్చినా సరే 6:30 పావుగంట మార్జిన్, ఎందుకంటే ఈ షాట్ తీస్తే సీన్ అయిపోయింది గురువు గారు పావుగంట. ఓకే, అతను చెప్పడం చెప్పడం వెళ్ళిపోతా. అలాంటి డిమాండ్ అనేది ఇప్పుడున్న జనరేషన్ లో సాధ్యమవుతుందా? చాలా డిమాండ్ కాదు అంటే మీ కార్యాచరణ మీ డే స్కెడ్యూల్ అనేది మీ తావాల విషయంలో అసలు బ్యాంకులు ఉన్నా గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ ఉన్నాడు, టైంకి వస్తాడు, పాఠాలు చెప్తాడు,
బెల్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా వెళ్ళిందంటే ఇంటికి వెళ్ళంగానే ఏంటంటే ఈ వృత్తి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు నాకు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నాను, నైట్ నిద్ర పోయి తూలుతా వచ్చాను ఇంటికి, నేనే సంసారం చేస్తాను. సంసారం అంటే భార్య భర్త కలిసి సెక్స్ కాదు. నా భార్య ఎప్పుడు నవ్వుతా మాడతాను, నాతో ఎప్పుడు జోకులేసిద్ది, నా కొడుకు ఎప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, వాడు బుధమని ఎప్పుడు చేస్తాను, వాడు నన్ను ఎప్పుడు కాళ్ళేసి పడుకుంటాడు, ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? ఎవరు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులుగా మీకు చెప్పాలి అంటే? సినిమా ఇండస్ట్రీ 37 ఏళ్ళు వచ్చి ఎవ్వరు నా స్నేహితులు కారు, నాకెవ్వరు స్నేహితులు లేరు, ఎవ్వరు క్లోజ్ లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే నేను ఎవరిని స్నేహితుడిగా చూడను. ఇక్కడ ఉన్నవాళ్ళు గౌరవనీయులు, పూజ్యనీయులు, హిట్ ఉన్నవాళ్ళు, ఫ్లాప్ ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కష్టపడని వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా పేదవాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళతో నేను ట్రావెల్ చేయడానికే వచ్చా. వీళ్ళలో కలిసి నేను పనిచేసుకొని ఆ పనిచేసేంతకాలం అందరితో గౌరవంగా ఉంటా, చాలా రెస్పెక్ట్గా ఉంటా. వాడి దగ్గర తీసుకోను, వాడి దూరం పెట్టను. 6:30 అయితే ఎవ్వడు నా వాడు కాదు, నా ఇల్లు కోసం ఎదుక్కుంటా వస్తా. అందుకని ఎవరిని నేను స్నేహితుడిగా భావించను. మన ఫ్లైట్ ఎక్కుతుంటే పక్కన కూర్చుంటాను చూడు, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా, నేను నా పక్కన నువ్వు కూర్చున్నావు, ఎవరండి మీరంటే నేను ప్రాణ శ్రావణి అండి. శ్రావణి గారు బాగున్నా బాగున్నా, వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. దిగేటప్పుడు మీ నెంబర్ నాకేంటి, ఆ నెంబర్ నేను తీసుకుంటా, అది తీసుకుంటా, మళ్ళీ నేను చేయను. అంతే, ఇంకా లాస్ట్ అది బై బై చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అందుకైనా చాలా సినిమా ఆడియో ఫంక్షన్లకి కూడా మీరు ఎక్కడ కనిపించలేదు? రేరెస్ట్గా వస్తా. అది కూడా ఏంటంటే ఆ షీల్డ్ మీ షీల్డ్ ఇవ్వాలి గురుగారు, మీ షీల్డ్ ఇవ్వాలి కదా అందులో వచ్చి. అట్లా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు అన్అఫిషియల్గా కూడా వచ్చి ప్రైవేట్గా ఇచ్చారు. ఆడికి వెళ్ళాల్సి వచ్చింది ఈ NTR వల్ల. NTR నా క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఇష్టం ఆయనకి. ఓకే, మొత్తం నన్ను ఒకసారి ఫోన్ చేసి పిలిచాడు, గురుగారు రండి ఒకసారి. ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు డైరెక్టర్ను ఈ జూనియర్ NTR, ఒక సీన్ చూడండి అన్నాడు. సీన్ నాదే అయింది, తిడుతుంట ఆయన్ని గట్టిగా తిట్టిరే నా కొడుకు అని తిడుతుంటే, అది చూసి గట్టిగా ఇక్కడ ముద్దు పెట్టాడు, గట్టిగా పట్టేసుకొని, ఏం చేశారు సార్, నాకే భయం వేసింది సార్ అన్నాడు. అంత అప్రిషియేట్ చేశాడు. ఓకే, ఆయన అన్నాడు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా మీరు ఎలా ఉంటారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. వేరే వేరే పెద్ద ఆర్టిస్ట్ చాలామంది అడిగారు, ఎవరికి ఇవ్వలేదు. సినిమాలో అట్టే ఉంటారు, విడిగా అంతే ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. పూరి అదే అన్నాడు, NTR అదే అన్నాడు. అలా వచ్చింది దానికి నంది అవార్డు తీసుకోవాలి. అవి రాంగ్ రూట్లో అట్లాంటివి నాకు వద్దన్నా, నాకు వచ్చింది కాబట్టి తీసుకోవడం కాదు, అవి చాలా రాంగ్ వెళ్ళి. చాలా సేపటి నుంచి చూస్తున్నాను షర్ట్ ఇలా ఇలా అంటూనే ఉన్నారు, ఏంటి సార్ సీక్రెట్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి? లేదు గట్టిగా అది ఎట్టొచ్చిందో శ్రావణి, నాకే తెలియదు శ్రావణి. మా ఆవిడ ఇన్సార్లు ఎట్ట కొట్టింది, ఎట్ట కొట్టి తనలాగా మానేసింది. మా అబ్బాయి కూడా నేటేవాడు ఇట అనేవాడు. మా ఆవిడైతే కొట్టుద్ది, ఎట్లాగుద్ది, తీసే తీసే, ఏ నరాలు విక్నేసా నాకు. అంటే ఏ టైంలో స్టార్ట్ అయ్యి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ క్రితం? అది ఎప్పుడు ఎప్పుడు తెలియదు. కానీ అసలు ఎందుకో ఇప్పటికి ఇది ఎప్పుడు అందరికి ఇస్తారు హీరోలు కూడా. బాలకృష్ణ గారు కూడా నా డ్రెస్సు చూసి, నా డ్రెస్ పోసాని లాగా డ్రెస్ కుట్టండి నెక్స్ట్ సినిమాలో అన్నాడు. లేకపోతే నల్ల ప్యాంటు, నల్ల నెక్ దాకా బనియను, వేరే ఇట్లాంటి షర్ట్ వేసేవాడు చెక్స్. అది నచ్చి ఆయనకి, అదే సినిమాలో అదే పెట్టుకున్నాడు. ఓకే, ఆయన పెట్టాడు వెంకటేశు, ఇట్టన్నీ సినిమాలో పెట్టాడు, మురళి ఇచ్చేస్తాను నేనని. అది పోవట్లేదు, ఎన్నిసార్లు కూడా పోవట్లేదు శ్రావణి. అది ఏం చేయాలి, ఏ బయట ఏ కంటి స్టీల్లే కానీ వేరే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ప్రతి స్టేట్లో నన్ను గుర్తుపడతారు బాగా. ఓకే, నా సినిమాలు ఎక్కువ పోయి అవి బాగా పేరు వచ్చినాయి. అందుకని అందువల్ల కూడా అక్కడ కూడా ఏంటప్పుడు కూడా సార్ రాజాజీ ఇట్లాంటి కూడా, అరే అక్కడ కూడా వచ్చాను అనుకున్నా. అండ్ రాజా అని కూడా రాజా అంటారు బయటకు వెళ్ళాక. ఎందుకు అది ఆ పేరు? ఎక్కడో ఒక టీవీ ప్రోగ్రామ్, మా టీవీలో చిన్నపిల్ల డ్యాన్స్ ఉండేది, దాని పేరు ఏదో ఛాలెంజ్ ఏదో పేరు, ఓంకర్ది. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చేయకపోతే బాగా చేయలేదు అంటే ఏడుస్తారు కదా చిన్నపిల్లలు. రాజా మరి ఆ అబ్బాయి కంటే నువ్వు కొంచెం తక్కువ చేసావు,
ఈసారి ఆ అబ్బాయికి అంటే ఎక్కువ చేస్తావా, ఆ బాబుకి అంటే చేస్తాను అంకుల్ అంటే లవ్ యూ రాజా అన్న. థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు పిల్లడు. అది ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయిన రెండు మూడు నెలల తర్వాత ఇండియా మొత్తం స్టేట్ అంతా ఎక్కడికి వెళ్ళి రాజా 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 అందరూ రామానాయుడు కూడా అన్నాడు రాజా రా అట్లా అట్ట అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు అసలు లేదు, అంటే జబ్బులు అయితే లేవు చూసాం ఇప్పటికి ఫాస్ట్ వెళ్తుంటా కదా. ఓకే ఇప్పటికి పరిగెత్తాను, తీవ్రమైన జబ్బులు లేవు, 10 అంతస్తులు నేను మెట్లు ఎక్కేస్తాను. ఓకే పరిగెత్తాను, మళ్ళీ వస్తాను. ఇది బాబీ శర్మ చూడండి, బాబీలో నేను పరిగెత్తుంటే నా వెనక నన్ను పట్టుకోవాలన్నమాట ఎవరు మహేష్, మహేష్ ఫ్రెండ్ని చంపి పారిపోతుంటా బాబీ సినిమాలో. ఆయన పరిగెత్తుంటే ఇంత దగ్గరలో పట్టుకో, నేను ఫాస్ట్ పరిగెత్తుంటే ఒకసారి రెండుసార్లు లాగేశాడు ఎవరు మన మహేష్ బాబు గస వచ్చి. నాకు అలవాటు చిన్నప్పుడు తిరిగాను కదా, ఇప్పటికి కూడా రన్నింగ్ చేస్తాను, డాన్స్ చేస్తుంటా, పిచ్చి డాన్స్ వచ్చినా అట్టా కొద్ది హెల్దీ అంటే మావిడ మంచి భోజనం మంచి భోజన ప్రియుల మీరు అంటే అన్నం బాగా తింటా, చికెన్ ఇష్టం, బిర్యానీ ఇష్టం బాగా తింటా. అందరికంటే నా భార్య నా బిడ్డలు ఇష్టం, ఎవరు ముగ్గురు పోల్చుకుంటే నా భార్య ఇష్టం, మా అమ్మ భార్య అంటే మా అమ్మ ఇష్టం. ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న భార్యని ప్రేమించాలి, ఎందుకంటే తిండి పెట్టేస్తాను. చాలా చాలా టైం ఇచ్చారు పూసాని గారు, అండ్ స్వచ్ఛమైన నవ్వు మీలో కనిపించింది ఫర్ ఎండింగ్ ఆఫ్ ద ఎపిసోడ్. అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు, ఓ మై గాడ్ ఎంత ఫైర్, ఇంత ఫైర్లో ఇంత కోపిస్టిగా ఇంత యాంగ్రీ మ్యాన్గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్ని రారాజుగా కొనసాగిస్తున్నారు.